మీకుండే టాలెంట్కి మీరు దున్నుకెళ్ళిపోయారు అండ్ మిమిక్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కొద్దిమంది బహుశా లెక్క పెట్టచ్చు అంటే ఒక తరంలో నేరళ్ళ వేణుమాధవ్ గారి పేరు ఆ తర్వాత తర్వాత తరాల్లో మీ పేరు శివారెడ్డి గారు మారుమోగిపోతూ ఉంటుంది ఈ సాధన వెనక ఉండే ఆ పట్టుదల ఏంటి ఆ కృషి ఏమిటి ఆ ఇన్స్పిరేషన్ ఎవరు ఒక విధంగా నా కష్టాలే నా కష్టాలే నాకు ఈ టాలెంట్ని ఈ ఒదిగి ఉండే విధానాన్ని కష్టపడే విధానాన్ని నేర్పింది ఎందుకంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు కష్టపడకపోతే లేదు ఒదిగి ఉండకపోతే నేను దగ్గర రానివ్వరు ఎంత అయినా సరే టాలెంట్తోనే కాకుండా మంచితనంతో మంచితనంతోనే కాకుండా హార్డ్ వర్క్ చేస్తూ అందరికి దగ్గర అవ్వాలని కోరుకునే వ్యక్తిని అందరూ చప్పట్లు కొట్టి ఎక్కువగా మిమ్మల్ని అడిగి చేయించుకునే వాయిస్ ఎవరిదండి ఇవే ఎం సత్యనారాయణరావు లేదంటే వి హనుమంతరావు తర్వాత హీరో రాజశేఖర్ గారు హనుమంతరావు గారు మొన్న సినిమా చూసారా మీరు అర్జున్ రెడ్డి మీకు నచ్చలేదు కదా మరి సినిమా చూస్తే మీకు అనిపించింది అరే బాబు హనుమంతరావు హనుమంతరావు అర్జున్ రెడ్డి నచ్చలేదు కదా ఎవరంటరే అర్జున్ రెడ్డి అంటే ముద్దులు పెట్టుకున్నాడు అని అట్లా కాదురా బాబు ముద్దులు పెట్టుకుంటే సినిమాలల్లో ముద్దులు పెట్టుకోరు బస్ స్టాండ్లల్లో బస్సులకు ఆటోలకు పోస్టర్లు వేస్తే కాలేజీ పోరాగాళ్ళు పోతుంటారు బస్ బైక్ మీద ఒకటి పోతుంటాడు నేనే స్వయంగా చూసిన బస్సు మీద ఉన్నది వెనకాల పోస్టర్ ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉన్నది వెనకాల నేను కార్లో పోతున్నా పోతుంటే మా డ్రైవర్ గారు కూడా అట్టే నాయనా ఇక్కడ బైక్ వస్తుంది గట్టిగా చూస్తున్నావు అంటే ఆడ ముద్దు పెట్టుకున్న పోస్టర్ ముద్దు పర్ణి ముద్దు కోసం చూస్తే ముద్దు పర్ణాల కొట్టుకున్నట్టే కనబోదు ఇక మరి జరవర్సీ అయ్యింది కానీ ఇంతకీ మీరు ఎలా ఉన్నారు కేసీఆర్ గారు మొన్న మీకు ఆపరేషన్ అది కదా జర బాగా లేదు బానం మంచిగా లేదు జర జాలి పడ్డ కాబట్టి యాక్సిడెంటల్గా ఏదైనా కూడా ఇవన్నీ చెప్పుకునే ముచ్చలు కాదు ఇవాళ మనందరూ చూసేటైతే ఆగ నాకు తెలవదా నాకు తెలియకనే మాట్లాడతారా అరే మాధ్జీ నేను సీఎం ఉన్నా నాకు తెలవగానే మాట్లాడతారా కూసా బా కూసా

డౌన్ అవ్వడం ఉండదు మా ఆ పూనకం వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది కొత్త గొంతుకులు యాడ్ ఉంటాయా మీ లిస్ట్కి అయితేనే ఉంటాయి అంటే ఒక్కొక్కసారి ఎట్లా అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడ ఎవరో యాంకర్ ఉంటారు ఎవరో ఆ కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటాడు లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ఒక యూత్ మాట్లాడుతుంటాడు వెంటనే అక్కడ వాయిస్ వాయిస్ను టక్కున పట్టేసి టక్కున వాళ్ళ వాళ్ళ ముందే ఆయన లాగానే నేను సైడ్ కి మైక్ తీసుకుంటాను అతను మాట్లాడేసి పక్కకు వెళ్ళిపోగానే అదే కంటిన్యూ చేస్తుంటాను ఎప్పుడైతే ఆయన మైక్ ఇట్లా దగ్గర నుంచి ఇట్లా ఇట్లా జరుగుతాడో లేదో అక్కడ నేను స్టార్ట్ చేస్తుంటాను అరే ఆయన వెళ్ళిపోతున్నాడు కదా ఇంకా ఆయన వాయిస్ వస్తుంది ఏంది ఆయన్ని మాట్లాడుతున్నాడు అని ఆయన చూస్తుంటారు అతను షాక్ మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు షాక్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు షాక్ ఆడియన్స్ షాక్ అట్లా అట్లా చాలా చేస్తూ ఉంటారు అవి బాగా నాకు ఇష్టం అవి నాకు బాగా ఇష్టం లైవ్లీగా అప్పటికప్పుడు ఆయన గురించి చేసేసరికి నాకు కొంచెం గౌరవం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది